ఓం శాంతి. ఈరోజు మురళీమంతన అమృత బిందువుల్లో మొదటి ప్రశ్న. సంగం యుగంలో తండ్రి రావడంతోనే ఎటువంటి సూచన లభిస్తుంది? జవాబు, ఈ పాత ప్రపంచం అంతమవుతుంది అనే సూచన అందరికీ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి పతిత సృష్టిని అంతం చేయడానికి వస్తారు, వినాశనం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకు కొత్త ప్రపంచం యొక్క వృక్షం ఎదురుగా కనిపిస్తూ ఉంది అని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, శివరాత్రి అని ఎందుకంటారు? జవాబు, పిల్లల్ని పావనంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. తండ్రి రాత్రిని పగలుగా చేయడానికే వస్తారు. తండ్రికి ఏమైనా జన్మపత్రి ఉందా? వాస్తవానికి శివ బాబా ఉన్నదే రాత్రి వేళలో. జయంతి, శివ జయంతి అని అంటారు, కానీ వాస్తవానికి శివ జయంతి అని అనకూడదు. ఎందుకంటే వారికి మరణం ఉండదు. మనిషి జన్మిస్తాడు, మరల మరణిస్తాడు. తండ్రి మరణించరు, అందుకే శివ జయంతి అని అనడం కూడా తప్పు. శివరాత్రి అని అనటం సరైనది. ఇప్పుడు అర్ధకల్పం యొక్క రాత్రి పూర్తే పగలు మొదలవుతుంది. మూడవ ప్రశ్న, గీతా అధ్యాయం ఎప్పుడు పునరావృతం అవుతుంది? జవాబు, గీతా అధ్యాయము కలియుగ అంతిమంలో పునరావృతం అవుతుంది. మృతువు యొక్క తుఫాను కూడా ఎదురుగా నిల్చుని ఉంది. ఖచ్చితంగా ఇది పతిత ప్రపంచం కూడా, కలియుగం యొక్క అంతిమ కష్టాలు కూడా ఎదురుగా ఉన్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. దీని గురించే శాస్త్రాలలో గాయనముంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాత ప్రపంచం యొక్క వినాశనం అవ్వనుంది అని అర్థం చేసుకుంటారు. కనుక తప్పకుండా గీతా భగవంతుడు వచ్చి ఉంటారు. కలియుగ అంతిమంలోనే వస్తారు కదా. నాలుగవ ప్రశ్న, డ్రామా ప్లాన్ అనుసారంగా భక్తి మార్గం కూడా నిశ్చితమైంది, ఎలా? జవాబు, భక్తి మార్గంలో అల్పకాలిక క్షణభంగురమైన భావన పూర్తి అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఏ మనోకామన పెట్టుకుంటారో అది అల్పకాలం కోసం పూర్తి అయిపోతుంది. అనేక రకాల దేవతలు మొదలైన వారు ఉన్నారు, వారి సాక్షాత్కారం కోరుకుంటారు. కనుక డ్రామా ప్లాన్ అనుసారంగా వారి మనోకామన పూర్తి అయిపోతుంది. భక్తి మార్గం కూడా నిశ్చితమై ఉంది. వేదశాస్త్రాలను చదువుతారు, తల బాదుకుంటారు, అయినా కూడా ముక్తి జీవన్ ముక్తిలోకైతే వెళ్ళలేరు. ఇంతకుముందు కాశీలో కత్తుల బావిలో దూకి ప్రాణత్యాగం చేసేవారు. ముక్తిలోకి వెళ్ళాలి అని భావిస్తారు, కానీ వెళ్ళలేరు అంటున్నారు బాబా. ముక్తిలోకి తీసుకుని వెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఐదవ ప్రశ్న, జీవన్ముక్తి ఎప్పుడు ఉండేది? జవాబు, సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు జీవన్ముక్తి ఉండేది. జీవన బంధనం ఉండేది కాదు, చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉండేవారు. ఈ సమయంలో ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు! మరి ఆ సమయంలో అందరూ ఎక్కడ ఉండేవారు? ఇది కూడా పిల్లలకు ఇప్పుడే తెలిసింది. సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం లభిస్తుంది. రచయిత మరి రచనల ఆది మధ్య అంత్యాలను ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆరవ ప్రశ్న, సంగం యుగము అని దేనిని అంటారు? జవాబు, భవిష్య కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఎంతెంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా కనిపిస్తూ ఉంటాయి. చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సంగమము అని దేనిని అంటారో మనుషులకు ఏమైనా తెలుసా? ఎక్కడి నుండైతే పతిత భారత్ పావనమవుతుందో దానిని కళ్యాణకారి మనోహరమైన సంగమ యుగము అని అంటారు. తండ్రి కళ్యాణకారి భారత్లోకే వస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి, ఒక్కరు కూడా పావనంగా లేరు, అందరూ భ్రష్టాచారులే, వికారాల ద్వారా జన్మిస్తారు అంటున్నారు బాబా. ఏడవ ప్రశ్న, ఎటువంటి పిల్లలు చండాలుని జన్మను పొందుతారు? జవాబు, దేవీ దేవతలుగా అవడానికి,
దైవీ గుణాలు ధారణ చేయడానికి పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఏ వికారులను ఇక్కడికి అనుమతించడం జరగదు. మొట్టమొదట పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞ చేసి మరల దాన్ని తెంచినట్లయితే పాతాళంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. చండాలని జన్మలు పొందుతారు. బాబా ఎదురుగా పతితులెవ్వరూ రాలేరు. ఒకవేళ బ్రాహ్మణి పొరపాటున తీసుకువచ్చినా సరే వారిపై కూడా పెద్ద దోషం వచ్చేస్తుంది. ఇద్దరూ చండాలులుగా అయిపోతారు. ఎవరైతే పావనంగా అవ్వలేరో వారికి ఇక్కడికి వచ్చే ఆజ్ఞ లేదు. ఒకవేళ పొరపాటున తీసుకువచ్చినట్లయితే వారికి పెద్ద దెబ్బ తగులుతుంది. అలా చాలామంది వస్తారు. తండ్రి వద్దకు వెళ్తాము, పవిత్రంగా అవ్వాలని అందరికీ తెలుసు. చివరి ప్రశ్న, మనుషుల బుద్ధి ఎలా ఉంది? జవాబు, బాహుబలంతో ఎప్పుడు కూడా ఎవరికి విశ్వం యొక్క రాజ్య అధికారం లభించదు. మనుషుల బుద్ధి ఎలా ఉందంటే బయట బోర్డు చూస్తారు కూడా, ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అని రాసి ఉంది. అయినా సరే ఇది ఒక ఈశ్వరీయ పరివారము అని అర్థం చేసుకోరు. ఇంతమంది బీకేలు ఉన్నారు కానీ ఇది కూడా ఒక సంస్థ అని భావిస్తారు. అరే ఇది పరివారం కదా, కుమారులు కుమారీలు ఉన్నారు అంటే ఇది ఇల్లు అయినట్లే కదా. కానీ ఎప్పుడైతే 7 రోజుల కోర్సు తీసుకొని మంచి రీతిలో అర్థం చేసుకుంటారో అప్పుడు తండ్రి మరలా అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని బుద్ధిలో కూర్చుంటుంది. అచ్చా, ఓం శాంతి.